గ్రామస్తులకు మరియు సర్పంచ్ గారు జెడ్పీటీస్ మీనాక్షి గారికి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఈరోజు ఎన్ఆర్జీస్ ఫండ్ కింద సిసి రోడ్ వేయడం జరిగింది. మన ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇచ్చింది, ప్రతి గ్రామంకు డివైడ్ చేసి ఇక్కడ కూడా ఆ ఫండ్ తోటి సిసి రోడ్ వేయడం జరిగింది. ఇక్కడ మన సర్పంచ్ గారు ఒకటి ఏంటంటే వాళ్లకు ఏకగ్రీవంగా ఎన్నికైతే 10 ల్యాక్స్ ఇస్తామన్నారంట. దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామండి. ఎందుకంటే వస్తాయన్నారు, మరి ఫండ్స్ లేక ఇవ్వలేదేమో. ఇచ్చిన మాట మా ప్రభుత్వం ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది, ఇది కూడా నెరవేరుస్తుంది. ఎందుకంటే ఏది ఇప్పుడు మా ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ చాలా అభివృద్ధికరంగా ఉన్నాయి. ఎందుకంటే రైతు బంధు కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, మన రైతు బీమా, ప్రతి ఒక్కటి రైతుకు మేలు జరిగేది. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం బతుకమ్మలో పనులన్నట్ల మన ఆడబిడ్డలకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ చీరలను ఇస్తుంది. నాసిరకం, కొంతమంది నాసిరకం అంటున్నారు, అవి నాసిరకం ఏం కాదండి, బాగానే ఉన్నాయి చీరలు. పట్టుకొని చూస్తే మేము కూడా మొన్న అక్క కూడా కట్టుకొచ్చింది, అదే బతుకమ్మ చీరనే కట్టుకొచ్చింది మండలకు, బాగానే ఉన్నాయి. అందుకే మేము వాళ్ళు కడతారు అని అంటారు, మేము కూడా కడతాం. ఎందుకు గట్ట మా చీరలను ప్రతి అవి కట్టడానికే ఇస్తున్నారు, మనకు ఒక తండ్రిలాగా ఇస్తున్నాడు. మేము కూడా వాటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో అందరికీ ప్రతి విలేజ్ లో చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ చేసే పనులన్నీ చాలా బాగున్నాయని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీకి సిసి రోడ్డు శంకుస్థాపన కోసం విచ్చేసిన మండల ప్రథమ పౌరురాలు మేడం మండల పరిషత్ అధ్యక్షురాలు గారు, శైలజ గారు, జడ్పీటీసీ గారు, మీనాక్షి గారు, గ్రామ సర్పంచ్ వీరమణి మేడం గారు, ఎంపీడీఓ గారు, అలాగే పెద్దలు సాయి కుమార్ గారు, ఉప సర్పంచ్ వీరన్న గారు, ఇంకా గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు అందరికీ కూడా ఈ గ్రామానికి, అంటే నా హ్యాబిటేషన్ గ్రామానికి, నేను ఎంపీటీసీగా ఉన్న గ్రామానికి రావడం, అందరికి కూడా రావడంతో వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి శంకుస్థాపన ఫౌండేషన్ అయిపోయింది, సిసి రోడ్ ఫౌండేషన్ అయిపోయింది. కాకపోతే ఇది మన సర్పంచ్ గారి, అంటే ఈ విలేజ్కి నేను ఎంపీటీసీగా ఉన్నా కాబట్టి మన జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు మంత్రులతో, ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారితో సఖ్యతగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాము. ఈ ముఖ్యంగా ఈ ఏదైతే యునానిమస్ ఏకగ్రీవం అయితే వచ్చే 10 లక్షల రూపాయలు ఏదైతే ఉందో అది తొందరగా వస్తుంది. ఎందుకంటే చిన్న గ్రామ పంచాయతీ,
ఫోర్టీన్త్ ఫైనాన్స్ వచ్చినా ఏదొచ్చినా సమ్ వేలల్లో వస్తుంది ఈ పంచాయతీ కాబట్టి డెవలప్మెంట్ అంటే చిన్న పంచాయతీ కొత్త పంచాయతీ కాబట్టి డెవలప్మెంట్ లో కొంచెం వెనుకబడి ఉంది. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు జెడ్పీసీ గారికి ఎంపీపీ గారికి విన్నవించేది ఏంటంటే ఆ ఫండ్ కొంచెం తొందరగా వచ్చేలా కృషి చేయమని చెప్తున్నాము. అలాగే జెడ్పీటీసీ గారు నెక్స్ట్ ఇంకా ఇంకేదైనా ఫండ్ జెడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ ఏదైనా నెక్స్ట్ ఏదైనా ఎంపీపీ ఫండ్ కానీ ఎంపీటీసీ గారు రాదొచ్చినా నేను కూడా వస్తాం, మాకు ఇంకా గైడ్ లైన్స్ రాలేదంటే ఇంతకుముందే ఎంపీడీ గారు అన్నారు 15th ఫైనాన్స్ అమౌంట్ రిలీజ్ అయింది ఇంకా దాని గైడ్ లైన్స్ ఏం రాలేదన్నారు. అది వచ్చినా ఫస్ట్ పెడతాం, నేను గొరెగట్టుకే మాట ఇచ్చినాం కాబట్టి గొరెగట్టుకే పెడతాం ఖచ్చితంగా. మా పెద్ద విలేజ్ ఉంది గోపులారం, అక్కడ పర్వాలేదు, అక్కడ కొంచెం డెవలప్మెంట్ పర్వాలేదు, బాగానే ఉంది కాబట్టి గొరెగట్టి కొంచెం డెవలప్మెంట్ లో పూర్గా ఉంది కాబట్టి ఇక్కడనే పెడతాం. రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళొక్కసారి ఎంపీపీ జెడ్పీసీ గారికి ఈ గ్రామాన్ని ఒక కన్నుగా చూడమని చెప్పి ఈ గ్రామ ఎంపీటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ గొర్రెఘట్టు గ్రామంలో సిసి రోడ్ కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చాం. ఇక్కడ అధ్యక్షత వహిస్తున్న మన సర్పంచ్ గారు, మరియు మన ఎంపీపీ గారు, మన ఎంపీటీసీ, ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. అయితే ఈ గొర్రెఘట్టు గ్రామము ఏకగ్రీవ పంచాయతీగా ఏర్పడ్డది. అయితే ఇప్పుడు మనం ఆలోచించినా కూడా ఏమైనాయి అంటే పంచాయతీ ఎలక్షన్స్ నుంచి ఎలక్షన్సే ఉన్నాయి. మేము మొన్న కూడా ఎమ్మెల్యే గారి దగ్గర గుర్తు చేసిరట ఏకగ్రీవ ఫండ్స్ డబ్బుల గురించి. అయితే ఇది మళ్ళీ మాట్లాడతాము, మళ్ళీ మాట్లాడి కంపల్సరీగా ఏంటంటే ఇక మన కరోనా టైం నడిచింది, ఇవి ఏమిటంటే ఒకదాని మీద ఒకటి నడుస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోగానే కంపల్సరీ ఫస్ట్ మనము ఈ డబ్బు రానికనే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదేమైందంటే కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పినట్లు కూడా అయితే, ఎందుకంటే ఎప్పుడో సంవత్సరం అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ కొత్త సంవత్సరం లోపల మీ డబ్బులు మీకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం మేము కంపల్సరీగా. ఇక గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఎన్నైనా 10 లక్షలా సిసి రోడ్ కింద శాంక్షన్ చేసింది. ఇక మేము ఇక ఐమాక్స్ లైట్ కంపల్సరీగా ఏమైందంటే ఎంపీ ఫండ్స్ నుంచి తీసుకున్నాం, ఆయన కొంచెం టైం తీసుకున్నారు కాబట్టి కంపల్సరీగా ఐమాక్స్ లైట్ కంపల్సరీ చేపిస్తాము. నమస్కారం గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, ఈయన అందరి కృతజ్ఞత తెలుపుతున్నాను. ముఖ్యంగా మా ఊరు చిన్న ఊర్లు కమకోల నుంచి మాది విడిపోయినందుగా నూతన గ్రామ పంచాయతీ అయింది. మేము అన్ని ఎలక్షన్లు లేకుండా గ్రామాభివృద్ధి కొరకు ఏ ఎన్నికలు పోకుండా అందరూ కూడా గ్రామ అభివృద్ధి అయిన దృష్టితోటి ఏ రాజకీయ పార్టీకి అందరం లేకుంటే అందరం కలిసి ఎగ్రిమ్ ఎన్నుకున్నారు కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు ఫండ్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చేటి ఏకగ్రీవ ఫండ్స్ ఇప్పించి మా ఊరికి సిసి రోడ్లు, డ్రైనేజు, ఇల్లు లేని వారకు ఇల్లు జాగలు, మా దగ్గర గవర్నమెంట్ స్థలం ఉంది ఆల్రెడీ, దానిలో కూడా ఇల్లు లేని వాళ్ళకు స్థలాలు ఇవ్వాలని అందరు కోరుతున్నాను. ఇక ముందు ఏ బడ్జెట్ వచ్చినా మా ఊరిని జర మా పెద్దలు దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవ పంచాయతీ కాబట్టి ఎలక్షన్ లేట్ చేసుకున్నందుకు గ్రామాభివృద్ధికి అందరు తోడ్పడాలని కోరుతున్నాను. మా విన్నపాన్ని మన్నించి వచ్చినందరికి అందరు కృతజ్ఞతలు.
రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతీకారం లేక గ్రామాలలో కూడా ఆకర్షణ చాలా బాగుంది. సాయంత్రం వాటర్ లేక రకరకాల ఇబ్బంది ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ విజయంలో కూడా ఒక ప్రధాన ఎజెండా చూస్తున్నారు. ఆ ఎజెండాలో కూడా మన నీళ్లు మనము వాడుకోవాలి. ఈ ప్రధానమంత్రి ఎందుకంటే ఈరోజు రాజేశ్వరం, ఈరోజు మల్లన్న సాగర్, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నాయి. అంటే రాజేశ్వరంకి సుమారుగా 60-70 వేల కోట్ల రూపాయలతో ఈరోజు కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ఆ కాళేశ్వరం నీళ్ళ ద్వారా, మల్లన్న సాగర్ నీళ్ళ ద్వారా ఈరోజు మనము 200 ప్రాజెక్టును నింపడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వర్షాల నుంచి కూడా వర్షాలు పడలేదు కాబట్టి 4 TMC నీళ్లు ఈరోజు ఇంటికి పంపడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు అంటే చెప్పాల్సింది మించిపోయింది. అయినా కూడా ఈ ఫ్యూచర్లో కూడా ఈ మనము నీళ్ళను మల్లన్న సాగర్ ద్వారా నింపాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తూ ఉన్నాం. మనం కూడా ఇటువంటి స్థానిక ఎమ్మెల్యే మన శాంతిగ్రామ్ గారి సహకారంతో మన ఉంపల్లి మండలంలో కూడా చెరువులు పెద్దగా లేవు. ఒక పెద్ద చెరువు ఒకటే ఒకటి ఉత్తరామన చెరువు. ఇది మన గోపారం ప్లస్ గొర్రెగట్టు పరిధిలో నిర్మితమై ఉన్నది. దీన్ని ఈ గుట్ట, ఇక్కడ ఆ గుట్ట రెండు కూడా కలిపి దీన్ని ఒక చిన్న రిజర్వాయర్గా చేయాలని చెప్పి మేము ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ ప్రతినిధిగా మేము ముఖ్యమంత్రి గారిని, మన ఎమ్మెల్యే కాంతికిరణ్ గారిని, ఇక్కడ వ్యవసాయ జిల్లా మంత్రి అయినటువంటి హరిశ్రావు గారిని మేము మీడియా ద్వారా వారికి వినియోగిస్తూ ఉంటా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు దరఖాస్తు చేస్తే ఈ ఉదయగట్టి ప్రాంతంలో కూడా జిల్లాలు మన వాటర్ కోర్సులు జరిగి గోపులారం కానీ, ఇక్కడ పుదిపల్లి కానీ, ఇక్కడ మనము మల్లికార్జునపల్లి, అల్లాపూర్, మనము ఐదాపురం, కొంత గోల్గంపల్లి, కొంత పాటు గోంపల్లి కూడా మనము మార్గం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకెట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఈ వేసవిలో కూడా మనము దీన్ని ప్లాన్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ కరోనా రావడం వల్ల ఒక బడ్జెట్కు ఇబ్బంది ఉన్న సంగతి అంతా కూడా చర్చ విషయమే. దాని గురించి కొంత డిలే అవుతున్నది. మనం ఖచ్చితంగా దీన్ని ఫ్యూచర్లో కూడా ఈ చిన్న రిజర్వాయర్ మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరఫున మేము వినియోగించుకుంటామని చెప్పి సందర్భంగా ఈ మన ముందు మండల ప్రజలకు కానీ మన విరేకట్టు గోపాలంటే ప్రజలకు ఈ సూచన తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పాల్పడినటువంటి గ్రామ చెప్పట్టు తీసుకోవాలి కాదు తీసుకోవాలి తీసుకోవాలి విరేకట్టు చెప్పట్టు నాగమణి గారికి, అదేవిధంగా ఎస్పీటీసీ ఎంపీటీ గారికి, ఎస్పీటీసీ రాజధాని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఈరోజు ఈ వాటర్ చూస్తూ ఉంటే మనందరికి నిలదించిపోతా ఉన్నది. ఇది వానదేవుడు పంచవసరం కూడా అంటే ఈ అధిక వర్షాలు వచ్చి వర్షం ఖరాబ్ కాకుండా ఈ మనము వర్షం బాగా మారాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ మేము ఇంకొకరు నిరాకరిస్తాం.